ముందుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరికి కూడా విచ్చేసిన మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. క్రడే రాజమహేంద్రవరం చాప్టర్ రియల్ ఎస్టేట్ రంగంలో ఎప్పుడు కూడా ప్రొయాక్టివ్గా ఉంటూ మా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని ప్రమోట్ చేసుకుంటూ అనేక కార్యక్రమాలు చేపడుతూ సొసైటీలో ఒక రెస్పాన్సిబుల్ ఆర్గనైజేషన్గా గ్రో అవుతూ వస్తూ వచ్చింది. దీనికి ప్రధాన కారణం మీ అందరి యొక్క సహకారాలు మాకు ఎల్లవేళలా అందుబాటులో ఉండడమే. గతంలో 3 ఎక్స్పోలు కండక్ట్ చేశాం. 3 కూడా చాలా సూపర్ సక్సెస్ అవ్వడం జరిగింది. దానికి అప్పుడు కూడా మీ అందరి యొక్క సహకారం మాకెంతో ఉపయోగపడింది. అదేవిధంగా ఈ 4వ ఎక్స్పో అంటే ఈ 2019 తర్వాత కోవిడ్ గురించి మేము కొంచెం గ్యాప్ వచ్చింది. 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ కండక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మా ఆఫీస్ బ్యారర్స్ అందరూ కూడా చెప్పినట్లుగా 4th, 5th, 6th చెరుకూరి కన్వెన్షన్ హాల్లో జేఎన్ రోడ్లో ఇది ఏర్పాటు చేయడం జరుగుతుందండి. దీనికి కూడా మీ సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మా క్రడే రాజమహేంద్రవరం చాప్టర్ తరఫున అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, ఆశిస్తున్నాము. మీరందరూ కూడా చేస్తారని నమ్మకం భరోసాతో కూడా మేము ఉన్నాం. ఇందులో ముఖ్యంగా ఇట్ ఈజ్ కంప్లీట్ సొల్యూషన్ అండర్ 1 రూఫ్ అండి. ఇది ఒక ప్లాట్ కొనుక్కోవాలనుకున్న వారికి, ఫ్లాట్ కొనుక్కుందాం అనుకుంటున్న వారికి, లేదు ఆల్రెడీ ఉన్న ప్లాట్లో ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్న వారికి, లేదు ఆల్రెడీ ఇల్లు కట్టుకున్న వారికి, లేదు ఆ ఫ్లాట్ కొనుక్కున్న వారికి, ఆ ఇంట్లో అందంగా ఇంటిని ఫర్నిష్ చేసుకుందాం అనుకుంటున్న వారికి అన్ని రకాల ఇన్ఫర్మేషను అండర్ 1 రూఫ్ లభిస్తుంది. అంతేకాకుండా వారి వారి కెపాసిటీని బట్టి ఫైనాన్సెస్ ఏర్పాటు చేసుకోవడానికి అన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇక్కడ స్టాల్స్ పెట్టబోతున్నాయి, ఇంక్లూడింగ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేస్తారు. సో వారు వారికి ఎంతవరకు లోన్ వచ్చే అవకాశం ఉంటుంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మా ఎక్స్పోకి వస్తే కనుక వాళ్ళకి కంప్లీట్గా అక్కడ అవైలబుల్గా ఉంటుంది అన్నమాట. సో ఒక బడ్జెట్ ప్లాన్ చేసుకోవడానికి ఎక్కడ కొనుక్కుంటే బాగుంటుంది, ఒక విజన్ వాళ్ళకి కొంత ఎక్స్పోని చూడడం ద్వారా, ఎక్స్పీరియన్స్ చేయడం ద్వారా వాళ్ళకి ఒక విజన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కడ కొనుక్కుంటే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా చేసుకుంటే బాగుంటుంది, ఇంటర్నల్గా ఎలాంటి డెవలప్మెంట్స్ చేసుకోవడానికి అవకాశం ఉంది, లేటెస్ట్ మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్స్ ఏంటి అనేది కూడా వాళ్ళకి పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఆ రకంగా ఇందులో భాగంగా కంప్లీట్ ప్రాస్పెక్టివ్ పర్చేజర్స్కి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే కాకుండా ఈ ఎక్స్పో ద్వారా కూడా రాజమహేంద్రవరంలో రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ చాలా అద్వితీయంగా చాలా పురోగతిలో ఉంది అన్న ఒక మెసేజ్ సొసైటీకి ఇవ్వాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం, మా అసోసియేషన్ తాలూకా ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమానికి ఆ రోజు 4వ తారీఖు ఉదయం 9 గంటలకి మీరందరూ కూడా మరొకసారి మా ఇనాగ్రేషన్ కార్యక్రమంలో కూడా పాల్గొనవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. 4వ తారీఖు ఉదయం 9 గంటలకి ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి ఆనరబుల్ హోమ్ మినిస్టర్ గారు తానేటి వనిత గారు కన్సెంట్ ఇచ్చారు. అలాగే బీసీ వెల్ఫేర్ మినిస్టర్ శ్రీ చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ గారు కన్సెంట్ ఇచ్చారు. రాజ్యసభ మెంబర్ ఆనరబుల్ మెంబర్ శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, అలాగే మన రాజమండ్రి పార్లమెంట్ మెంబర్ ఆనరబుల్ మెంబర్ శ్రీ భరత్రామ్ గారు, అలాగే రాజానగరం ఎమ్మెల్యే దక్కంపూడి రాజా గారు, అలాగే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు రూరల్ ఎమ్మెల్యే, అలాగే అర్బన్ ఎమ్మెల్యే శ్రీమతి ఆదిరెడ్డి భవానీ గారు, అలాగే మా రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి గారు, వీరందరూ కూడా మరి వారి కన్సెంట్ను తెలియజేయడం జరిగింది. వారు ఈ కార్యక్రమాన్ని ఇనాగ్రేట్ చేయడానికి ఆ రోజు వస్తున్నందుకు వారికి కూడా పత్రికాముఖంగా మీ ద్వారా వారికి మరొకసారి ప్రత్యేకంగా మా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే బ్యూరోక్రాట్స్ నుంచి కలెక్టర్ గారిని, కమిషనర్ గారు, రుడా వైస్ చైర్మన్ గారు, ఎస్పీ గారు వీళ్ళందరినీ కూడా గెస్ట్ ఆఫ్ ఆనర్స్గా ఇన్వైట్ చేస్తున్నాం. అలాగే స్పెషల్ ఇన్వైటీస్గా నగరంలో పేరొందిన అన్ని ఆర్గనైజేషన్స్ ఎవరైతే లీడ్ చేస్తున్నారో, ఎమినెంట్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారో, గతంలో రాజకీయ రంగంలో, వ్యాపార రంగంలో, అటు అడ్వకేట్స్గా కానీ, బార్ అసోసియేషను, ఛాంబర్ ఆఫ్ కామర్సు, ఇలా అన్ని సంస్థలు, రోటరీ, లయన్స్ ఇలాంటి వారి విశిష్ట వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా స్పెషల్ ఇన్వైటీస్గా ఈ కార్యక్రమానికి మేము ఇన్వైట్ చేయడం జరుగుతుంది సార్. సో 4వ తారీఖు ఉదయం మరొకసారి మీరందరూ కూడా ఇనాగ్రేషన్ కార్యక్రమానికి కూడా వచ్చి మా అందరికీ కూడా మరి ఒక మంచి బూస్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.